హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పేపర్ డిగ్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పేపర్ వచ్చేసి మనకి ఫస్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి క్రింది వన్లో ఒకదానికి ప్రతి పదార్థాలు రాయండి రెండు ఇస్తాడు ఏ ఒకటి ఇచ్చాడు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బి ఇచ్చాడు ఈ రెండిట్లో ఏదో ఒక దానికి మీరు ప్రతి పదార్థం రాయాలి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి క్రింది కంఠస్థ పద్యాన్ని పాదభంగం లేకుండా పూరించండి రెండు ఇచ్చాడు అందులో మీరు ఏదో ఒక దానికి పూర్తిగా పద్యం అనేది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్రింది వాణిలో నాలుగింటికి సందర్భ సహిత వ్యాఖ్య రాయండి టోటల్గా ఇవి సిక్స్ ఇచ్చాడు ఈ సిక్స్లో కూడా మీరు నచ్చిన వాటికి ఒక నాలుగుకి సందర్భ సహిత వ్యాఖ్య అనేది రాయాలి నెక్స్ట్ ఈ క్రింది వాణిలో నాలుగింటికి సంగ్రహంగా సమాధానాలు వ్రాయండి టోటల్ గా సిక్స్ అనేవి రాయాలి ట్వెల్వ్ మార్క్స్ ఈ క్రింది మూడింటికి వ్యాసరూప సమాధానాలు వ్రాయండి ఇందులో ఏవో మనకి నచ్చినవి త్రీ క్వశ్చన్స్ రాయాలి ప్రతి క్వశ్చన్ కూడా ఎయిట్ మార్క్స్ టోటల్ గా రాస్తే ట్వంటీ ఫోర్ అనేవి వస్తాయి ఏ ఇది బి క్వశ్చన్ టోటల్కి సిక్స్ ఇచ్చాడు అందులో మీకు నచ్చినవి త్రీ రాయాలి నెక్స్ట్ ఈ క్రింది వ్యాకరణ అంశాలను సోదాహరణంగా రాయండి నాలుగు సంధులను పేర్కొనండి త్రిక సంధి ఉత్వసంధి నృగాగమ సంధి వృద్ధి సంధి సంధి ధృతి ప్రకృతిక సంధి ఇందులో ఏవో ఒక నాలుగింటికి మీరు రాయాలి నెక్స్ట్ బి నాలుగు సమాసాలను ప్రస్తావించండి ఒక ఏవో ఒక నాలుగు సమా సమాసాల గురించి మీరు ఇందులో వివరించాలి నెక్స్ట్ సి క్రింది అలంకారాలలో ఒక దానిని గూర్చి వ్రాయండి అలంకారాలు ఇచ్చాడు అందులో ఈ రెండిట్లో ఏదో ఒక దాని గురించి మీరు రాయాలి లాట అనుప్రస అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఇచ్చాడు లాస్ట్ వచ్చేసరికి క్రింది చందస్సులలో ఒక దానిని గూర్చి వ్రాయండి శార్దూలం కందం ఇందులో ఏదో ఒక దానికి రాయాలి టోటల్గా దీనికి ఫోర్ మార్క్స్ ఒకటి రాస్తే ఇది టోటల్గా తెలుగు క్వశ్చన్ పేపర్ ఇందులో ప్రతి పదార్థాలు అనేవి మనకి రెండిస్తే అందులో ఏదో మనకి ఒకటే రాయాలి నెక్స్ట్ పాదభంగం లేకుండా పూరించమన్నాడు కదా దీనిలో కూడా ఒకటే రాయాలి ఇందులో టోటల్గా సిక్స్ ఇచ్చాడు అందులో మనకు నచ్చిన ఫోర్ రాయాలి ఇందులో కూడా సేమ్ అంతే ఫోర్ రాయాలి నెక్స్ట్ ఇందులో మనకి టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ ఇస్తా ఇస్ ఇచ్చాడు అందులో ఏవో త్రీ రాయమన్నాడు ఈచ్ క్వశ్చన్ కూడా ఎయిట్ మార్క్స్ టోటల్గా రాస్తే మనకి మొత్తం ట్వంటీ ఫోర్ అనేవి వస్తాయి సిక్స్త్ రామల్లో ఇది అంత గ్రామర్ పార్ట్ అనమాట సిక్స్త్ రామన్లో ఏ బి సి